పువ్వునామునకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక ప్రియులైనటువంటి వారందరికీ మరొకసారి శుభవందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా దినాలు చెడ్డవి ఎక్కడ చూసిన అపాయంతో కూడినటువంటి దినాలు అయినను దేవుని సహాయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని సహాయము దేవుడు మన పట్ల సిద్ధపరిచారు కాబట్టి దేవుని నామాన్ని గనపరుచుదాం ఈ రోజున దేవుని యొక్క సహాయముని గురించి మరి కొన్ని విషయాలు మీ జ్ఞాపం చేయాలని దేవుని చేత ప్రేరేపించబడ్డా ఎందుకంటే మరి పరిస్థితులు కూడా మరి ప్రపంచములో ప్రదేశాల్లో గ్రామాల్లో కుటుంబాల్లో మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు మరి లేని సమయంలో మనకు దేవుని సహాయము ఉంటుంది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది దేవుని సహాయం ఉంటుందని ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రిల్లరా కాబట్టి ఈ సమయంలో మీకు ఒక మంచి వాక్యాన్ని దేవుని చేత ప్రేరేపించబడి ఒక వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చదువుదాం ఏమని నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును చూడండి ప్రియుల ఈ ఈరోజు ఈ యొక్క వాక్యమును ఒకసారి మనం అధ్యయనం చేసుకుందాం దేవుని యొక్క మాటను మనము పట్టించుదాం దావీదు భక్తుడు ఆ సేవకుడు దేవుని యొక్క సన్నిధిని దేవునితో అనుబంధాన్ని పంచుకుంటున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడిన ప్రభు ప్రభువాక్యము నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటుతాను దేవుని సహాయం కదండి సహాయము హెల్ప్ చూడండి మనుషుల సహాయము కంటే సార సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి మనుషుల సహాయము మరి ధన సహాయము ఆరోగ్య సహాయము పలు విధాలైనటువంటి సహాయాలు అవసరం అని దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు ముఖ్యముగా దేవుని సహాయము ఎంత గొప్పదో ఈ భక్తుడు ఈ సేవకుడు అంటున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తే నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను దావిదికి మరి లేకపోతే నీకు మనకు సైన్య అనేటువంటి సైన్యం అనేది ఉందా ఉంది శత్రు సైన్యం మరి ఇరుగు పోరుగు వారి యొక్క ఇబ్బందుల సైన్యం మరి ఇవన్నీ ఉన్నాయి ప్రిల్లరా ఉన్నప్పుడు వాటిని దేవుని సహాయంతోనే నేను జయిస్తాను దేవుని సహాయం ఉంటే జయిస్తాను సైన్యాన్ని జయిస్తాను దావిదు మాటను ఒక్కసారి బాగా బాగా ఇష్టమైన మాట ప్రిలారా ఇది మనందరికీ కావలసినటువంటి మాట నీ సహాయము వలన నేను సైన్యంని చేయిస్తాను నీ సహాయం వల ప్రాకారాలను నేను దాటుతాను ఒక జయము అనేది ప్రతి ఒక్క విశ్వాసిలో ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిలో ఒక జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం కదా మరి మనము కొన్ని చాలా విషయాల్లో మన సొంత ఉద్దేశములను బలహీనమైనటువంటి ఆలోచనలను బలహీనమైనటువంటి అలవాట్లను వాటిని జయించలేకపోవటానికి కారణాలు ఏంటంటే దేవుని సహాయము పొందనందువల్ల ఎన్నో సంవత్సరాల నుంచి సేవలో ఉంటూ ఉంటారు చాలామంది ప్రభులు ఉంటారు వారిలో ఒక జై జీవితం ఉండదు చూడండి ఆసక్తి ఉంటుంది వారికి ఉన్నటువంటి బలహీనత ఇంటికెళ్తే టీవీ సీరియల్ వారికి ఉన్న బలహీనత మరి అవిశ్వాసము వారికి ఉన్నటువంటి బలహీనత అనుమానము అనుమానాన్ని జయించలేరు రండి డ్యూటీకి వెళ్ళాడు ఆ పురుషుడు వెళ్ళిన ఇంటి మీదే ఉంటుంది తనకున్నటువంటి ఎంతో ప్రార్థన చేస్తాడు కానీ అతనికి ఉన్నటువంటి అనుమానం దాన్ని జయించలేకపోతే కారణం ఏంటంటే దేవుని సహాయం దీని మీద ఎన్నో విషయాలు మనము అధ్యయనం చేసుకోవాలి ప్రియరా కాబట్టి మనము దేవుని సహాయం ఉంటే సైన్యాన్ని ప్రాకారాలను నేను దాటుతాను జయిస్తాను మరి సమయంలో ఒక రాజు రాజు తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు అంటాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఓడిపోయాడు వచ్చేశాడు వచ్చి కొండ గుహలో దాగి ఉన్నాడు మళ్ళా కొద్ది రోజుల తర్వాత స మిగిలిన సైన్యాన్ని పోగు చేసుకుని మరల యుద్ధానికి వెళ్ళాడు మళ్ళా ఓడిపోయాడండి మరల వచ్చి ఆ కొండ గుహలో దాగి ఉన్నాడు దాచబడి ఉన్నాడు అనుకున్నాడు అనుకుంటున్నాడు నేను యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఓడిపోతాను సైన్యములు కూడా అధైర్యం కలుగుతుంది నా రాజ్యము నా ప్రజలు నా సైన్యము నన్ను నమ్ముకొని ఉన్నారు నేను వారికి శిరస్సు వల్ల ఉన్నాను వారికి నేను ముందు నడుచు నా దేశానికి నా రాజ్యానికి నేను ఒక ధైర్యాన్ని నేను వారికి ఒక శిరస్సు లాంటి వాడిని నేను అపజయం పాలు పొందుతున్నానని అనుకుంటున్నాడు ఆ గుహలో మరి ధైర్యం తెచ్చుకుంటానికి ధైర్యం సాలట్లేదండి అప్పుడు ఒక సాలె పురుగు గూడు అల్లుతుంది అల్లుకుంటుంది అది ఎట్టకాలకి తనలోంచి వచ్చినటువంటి జిగురు పదార్థముతో ఒక గూడిని అల్లుకుంటుంది ఆ తీగులు తెగిపోతాయి మరలా అల్లుతుంది తీగులు తెగిపోతాయి మరి నానా ప్రయాసాలు పడి పలు విధాలుగా ప్రయాసపడి మొత్తానికి ఈ రాజు సోస్తారో ఉన్నాడు అది గూడి అల్లుకుంది గూడి అల్లుకుని దాని మీదకు వచ్చినటువంటి ఏగలే కానీ దోమలే కానీ ఆహార పదార్థాలుగా అది తీసుకున్న దాన్ని ఆ గూడు అల్లెంత వరకు చాలా కష్టపడింది ఇసుకు పడలేదు అప్పుడు ఆ రాజు ధైర్యం తెచ్చుకుని వాళ్ళందరినీ ప్రేరేపించి వారి ఒక త్యాగ జీవితాన్ని బయలుపరుచుకుని వారి యొక్క వారి ధైర్యాన్ని బలపరుచుకుని యుద్ధానికి వెళ్ళారు ఈసారి ఆ యుద్ధంలో ఆ రాజు గెలుపొందాడు ప్రైస్తాడు కాబట్టి ఒక సహాయము మా ప్రతి ఒక్కరికి ధన సహాయము దేవుని సేవలోకి వచ్చినాక నన్ను ఒక ఆయన నాడు మీరు పిచ్చి సేవకులా ఏంటండి సపోర్ట్ ఎందుకు పోగొట్టుకుంటారు అని మనకి సేవలోకి వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడి ప్రతిష్టించుకొని వైరాగ్యముగా సేవ చేస్తున్న దినాలలో దేనిని ఆశించుకున్న దినాలు కొంతకాలం అయిన తర్వాత ఎవరో ఏదో సహాయం చేస్తారు ఏదో ఎవరో ఏదో ఇస్తారు ఏదో ప్రభుత్వం సహాయం చేస్తుంది అని మనము దైవ సహాయాన్ని కోల్పోకూడదు ప్రియులారా మనుషుల కంటే గొప్పవాడు దేవుడు మనుషుల సహాయం కంటే గొప్పది దీనిలో రెండు విషయాలు మీకు జ్ఞాపం చేయదలుచుకున్నాను చూడండి మొదటి మాటను ఒకసారి పరిశీలన చేస్తే కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చిన్నలో ఇలా రాయబడి ఉంది చూడండి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన ఖేడము ఇక్కడ చూడండి ఈ మాటలో దేవుడు సహాయకరమైన ఖేడము ఈ యొక్క దేవుని సహాయములో ఆశీర్వాదాలు గుర్తించుదాం గ్రహించుదాం ఇక్కడ రాయబడిన మాట దేవుని సహాయం ఎలాంటిది అంటే ఒక కేడము లాంటిది అంటే ఖేడమంటే శరీరాన్ని కప్పుకుని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక దేహాన్ని కప్పుకునేటువంటిది ఒక కవచం అండి లేకపోతే శరీరానికి ఒక ప్రాకారం లాంటిది కాపుదల దేవుడు అంటాడు ఇక్కడ నీకు సహాయకరమైన దేవుడు నీకు కేడెము దావిది కీర్తన ఐదవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో ఏమైనా ఉంటుందంటే నీవు నన్ను కేడెముతో కప్పియుందువు అంటే అనేది ఒక కవచం కాపుదల అబ్రహాముతో దగ్గరికి వెళ్తే మనము ఆది కాండం పదిహేను అద్యం మొదటి వచ్చిన వాళ్ళు మనకు కనిపిస్తుందండి అబ్రహాంతో దేవుడు అంటాడు అబ్రహాం దగ్గరికి ఇది చూడండి టీవీ ద్వారా మీ అందుకు వాక్యం వచ్చినట్లుగా అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చి అబ్రహమా నీవు భయపడకు ఎందుకంటే నేను నీకు కేడెమును చూశారా అంటే దాని అర్థం ఏంటి దేవుడే ఒక కేడెముగా ఒక కాపుదలగా ఒక ప్రాకారముగా కవచముగా అబ్రహాముకుంటే ఏమన్నా ఎవరన్నా అబ్రహాముని జయించాలంటే మొదట ఎవరిని జయించాలి దేవుణ్ణే కదా ఆయన కాపుదలుగు ఉన్న దేవుణ్ణే కదా ఆయనకు ప్రాకారంగా ఉన్న దేవుణ్ణే కదా మరి దేవుణ్ణి ఎవరన్నా జయ జయించగలరా ఈ సమయంలో ఈ మాటను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుని సహాయం ఎలాంటిదంటే నీకు ఒక కేడుమ లాంటిది అబ్రహాము ఒక ఖేడుము లాంటి అబ్రహాము దేవుని కాపుదలుతున్న అబ్రహాం అండి తన ప్రయాణంలో తన పిలుపును ప్రతిష్ఠించుకుని ప్రయాణం చేస్తుంటే ఆయన లోతు ఆయన కూడా మరి మొత్తానికి బయలుదేరాడు వస్తున్నాడు ఆ పిలుపులు అబ్రహాం పిలుపులో అతను కూడా ఆ ప్రయాణంలో ఆ పరిచరిలో అతను కూడా పాలు పొందులు పొంది ఉన్నాడు కాబట్టి పిలుపు కలిగిన సేవకులను వెంబడించండి పిలుపు కలిగిన సేవలు మీరు ఉండండి పిలుపు కలిగిన సేవలో మీరు ప్రతిష్ఠించండి శ్రమలు రావని కాదు అవమానాలు రావని కూడా కాదు ఇబ్బందులు రావని కాదు కొదువులు రావని కూడా కాదు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే ప్రేమను చూడలేము ఆయా సమయాల్లో కోపాన్ని కూడా చూస్తాం దేవుల్లో కూడా ప్రేమను చూడలేము ఎల్లప్పుడూ ఆయా సమయాల్లో కోపం కూడా చూస్తాం మనం తప్పిపోయినప్పుడల్లా కాబట్టి అట్లా పిలుపులో ఉండండి ఆశీర్వాదాన్ని చూస్తారు అదే పిలుపులో ఉన్నటువంటి లోతు సుశరి ప్రిలారా ఎంత ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడిన తర్వాత చాలామంది ఆస్వదించబడిన తర్వాత తప్పిపోతారండి వారి యొక్క స్థితిగతులు మార్పు చెందుతామంటే ఆస్వాదించబడిన తర్వాత చాలా పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి మొత్తానికి లోతు సుధమ గుమర ప్రాంతాన్ని చూసినప్పుడు ఎంత ఆకర్షించబడ్డాడు అదొక రకంగా లోకాకర్షణని చెప్పాలి అది నీరు కట్టిన తోట వలె ఎహోవ తోట వలె అది చాలా చక్కటి పచ్చట వైరాగ్యముగా అక్కడికి వెళ్తే మనం స్థిరపడినట్టుగా షిట్ అయినట్లుగా మనకి ఏమి తక్కువ ఉన్నట్టుగా అనిపించుద్ది అబ్రహాము లేడా అబ్రహాం చూడలేదు ఆ ప్రదేశాన్ని అసలు అబ్రహాము ఆ ప్రదేశాన్ని చూసిన ఎప్పుడు తన నోటుతో అనలేదు ఇప్పుడు ఆ లోతు దేవుని కవచము లాంటి అబ్రహాముని విడిచి అక్కడికి వెళ్ళినప్పుడు అతను రోజు రోజుకి రోజు రోజుకి ఎంత కోల్పోయాడండి ఎందుకని చెప్తున్నానంటే దేవుని పిలుపులో దేవుని సహాయములో నేను నీకు కేడెమును అవసరం కదండి దేవుని సహాయం అవసరం దేవుని కాపుదాలు అవసరం మనుషులకి మనుషుల సహాయం కంటే ధన సహాయం కంటే మనం అనుకోవచ్చు మనకు నాకు పదవుంది ఉంది నాకు నెల నెల డెబ్భై వేలు శాలరీ వస్తుంది నాకేం పర్వాలేదు నా పది ఎకరాల పొలం ఉంది వెండి బంగారంలోనే నేను ఎవరికి భయపడి అనుకోవచ్చు అవన్నీ మనకు సహాయాలు కాదు అవి సుఖభోగాలు అందించవచ్చు అందించవచ్చు బాగా చదువుకో జ్ఞానం వచ్చింది అది నీకు రక్షణకు సహాయం కారణం కానే కాదు కాబట్టి పిల్లరా చూడండి అబ్రహాంతో సహవాసాన్ని తెంచుకున్నాడు కేడెముతో కూడిన దేవుడేమన్నాడు నేను నీకు కేడెమునని అబ్రహాంతో మాట్లాడినప్పుడు కాపుదల కదండి అబ్రహాంతో ఉన్నప్పుడు ఎంత ఆశీర్వదించబడ్డాడండి పిల్లరా చూడండి దానికి వేరైనప్పుడు ఆత్మీయ జీవితం పతనం ప్రారంభమైంది దేవుని సహాయం కంప్లీట్గా తొలగిపోయింది అతనికి ఈరోజు చాలామంది దేవుని సహాయాన్ని కోల్పోతున్నారు చూడండి మల్లె పువ్వుల్లో ఒక దారముతో మల్లెపూ దండను కట్టినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ మల్లె పువ్వులు వాడిపోతాయి తర్వాత ఆ దారాన్ని చూడండి దానికి మల్లెపూ వాసన సువాసన పరిమళము ఆ దారానికి ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఆ దారానికి వాసన ఎక్కడిది ఆ దారము ఆ మల్లెపూలో అది మెలివేయబడి అది ఆ బంధంలో ఉండటం వలన ఆ పువ్వు వాసన ఆ దారానికి వచ్చినట్లుగా పెరిగారా చూడ ఒక పరిశుద్ధులతో సహవాసం చేయండి ఒక ఆత్మీయులతో సహవాసం చేయండి ఆ వాసన ఆ పరిమళము ఆ దీవున ఆ ఫలము ఆ వాగ్దాన అనుభవం తప్పనిసరిగా దేవుని ప్రజలకు ఉంటుంది మీకుందా మీకు అలాంటి సహవాసం ఉందా మరొక మాటలో దేవుని సహాయము కేడేమని మనం చూస్తున్నాం కదా ఈ సమయంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్న చూడండి రోమీలకు రాసిన పత్రిక మరొక మాట దేవుని సహాయం ఎలాంటిది ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు ఎలా అనగా మనము ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సైక్యము కానీ మూలుగులతో ఆత్మ మనకు కదండి మన పక్షమున విజ్ఞాపన చేయటానికి సహాయము ఈదే సహాయం అంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయం ఈరోజున ప్రార్థన మన ప్రార్థనలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకపోతే పిల్లరా మనం చాలా ఒట్టివారం అండి చాలా సహాయము దేవుని యొక్క సహాయము ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏంటి ఆ సహాయం అంటే ఎలాగో యుక్తముగా అంటే ఎలాగో దేవునికి ఇష్టముగా ఎలాగో దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయాలో ఎలాంటి ప్రార్థన దేవుడు తొందరగా అంగీకరిస్తాడు ఇష్టపడతాడో అలాంటి ప్రార్థన చేయటానికంట యుక్తమైన ప్రార్థన ఈ సమయంలో మీకు ఒక భక్తిని జ్ఞాపన చేస్తాను మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముని సహాయము నీ ప్రార్థన చేస్తుంటే దేవునికి సహాయం చేస్తాడు ప్రార్థనా సహాయం అప్పుడు దేవుని సహాయం లేనప్పుడు ఆత్మ సహాయం లేనప్పుడు నీ ప్రార్థన పొడి పొడిగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది నమ్ముకోలేకుండా లేకుండా హృదయంలో నీకు నమ్మకం సాలదో నువ్వు ప్రార్థన చేస్తావు అది ఫలించదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ ప్రార్థన అలాగే ఉంటుంది ప్రార్థనకు ఫలము ఉన్నట్టు అనిపించదు మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా రెండవ దినవృత్తాంత గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో పదకొండవ చిన్నలో ఒక భక్తుడు ఆయన పేరు ఆశ ప్రార్థన అండి ఆశ చాలా మంచి అండి చాలా ఇష్టమైన వాడు ఆశ చాలా దేవునికి ఇష్టము కానివి పడగొట్టిన అనుభవాలు ఉన్నాయి అతడు దేవుని ఎదుట యథార్థముగా సేవ చేసినట్లుగా పాలన చేసినట్టు కనిపించదు ఆయన చాలా మంచి భక్తుడు ప్రియుల చాలామంది ఉన్నారు కానీ ఈయన చాలా భక్తి కలిగిన వాడు మూడు మూడు లక్షల మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు కూషీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు అలాగే విల్లు వారు కూడా అతనికి లక్ష పైనే ఉన్నారు ఇన్సూమించుకు ఐదు లక్షల మందితో వెళ్తున్నాడు అవతల కూషీలు మరి ఎలాంటి అంటే జరహకు వారు మరి పదివేల కొలది మరి వేవేల సైన్యంతో వాళ్ళు వస్తున్నారు అప్పుడు ఆశా ప్రార్థన అది యుక్తమైన ప్రార్థన దేవుడు సహాయం చేసే ప్రార్థన ఎలాగ అతను ప్రార్థనకి ఎలాంటి ప్రార్థన చేస్తే ఎలాంటి విజయం పొందాడో మీకు ఒకసారి జ్ఞాపం చేస్తున్నా చూడండి పదకొండవ వచనంలో ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి మొరపెట్టి అంటాడు యుహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఈ మాట అందం చేయండి బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు ఎంత తగ్గిపో ఎంత గొప్ప అండి ఎంత గొప్ప హోదా ఉంది ఎంత గొప్ప ఐశ్వర్యం ఉంది ఎంతో గొప్ప భక్తి కలిగిన వాడు తన భక్తి మీద ఆధారపడలేదు సైన్యం మీద ఆధారపడలేదు ధనం మీద ఆధారపడలేదు బలం మీద ఆధారపడలేదు ఏమంటే తనకున్నట్టు చాలామంది వారికి ఉన్న కుల బలం మీద మతబలం మీద ధన బలం మీద అంగుబలం మీద ఆర్భాటముతో వారు సేవే చేయని లేకపోతే ఇంకొకటి ఏదన్నా చేయని ప్రిడారా ఇక్కడ వాక్యం చూడండి బాగా ఆశ అంటాడు తన బలం మీద ఆధారపడినట్టుగా కాదు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభువా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా మాకు ఆ మాట అక్కడ రాయబడి ఉందండి మాకు సహాయం చేయము మేము నిన్నే నమ్ముకున్నాం ఈ ప్రార్థన వెంటనే దేవుణ్ణి దర్శించిందండి నిన్నే నమ్ముకున్నాం ఎవరు లేరు మాకు ధనము కాదు బలము కాదు ఇంకొకటి కాదయ్యా మాకున్న సైన్యం కాదు స మరి సర్వ విధాల మేము సమకూర్చున్న ఏది కాదు ప్రభువ మేము బలహీనులం బలము లేని వారం నిజంగా ఆశ గొప్ప బలం కలిగిన వాడే భక్తి కలిగిన వాడు మొక్కాళ్ళ అనుభవం కలిగినవాడు సుచ ఎలాగో యుక్తముగా పిల్లరా అదే మనం నేర్చుకోవాలండి దేవునికి ఇష్టంగా అడవిడిగా చిన్న చిన్న ప్రార్థన చేసుకోవటం అప్పుడు వరకు టీవీ చూచి 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 చమ్ము ప్రార్థన చేసుకోకపోతే బాగోదని చెప్పని సింపుల్గా చిన్న తిరగమో తెసినట్టు ఏమంటే చిన్న ప్రాణం చేసి నీ బంగారు దూతల్ని మా మనసు చుట్టూ కావలించటం ఏమండి ఎంత మటుకు సహాయము దొరుకుతుంది సహాయం జరుగుతుంది అంటే చాలా మరి గ్రహించవలసినటువంటి విషయాలు ప్రిలరా కాబట్టి ఆశ తనకున్న సైన్యానికి భయపడలేదు అయా అని భయపడి భయపడి ప్రార్థన కాదు ఈ మరి జనమును జయించుటకు తగినటువంటి మాకు శక్తి సామర్థ్యాలు దయచేయి లేకపోతే మా పక్షంగా మాకు విజయము దయచేయి మరి నీకన్నా మాకు సహాయం చేయటానికి ఎవరు లేరు కదండి ఎవరూ లేరు నేను మొన్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాకు కావాల్సి వచ్చింది ప్రార్థన చేసా బయటికి వెళ్ళట్లేదు కదండి ఆరాధన జరగట్లేదు కదా మరి ప్రార్థన చేశా నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాకు కావాలని నేను సింపుల్గానే చేసాను రెండు రోజులు ప్రభా జ్ఞాపనం చేసుకో నేను ఎవరికో కట్టాలో టైం వచ్చేసిందని ఒక ఆయన ఫోన్ చేసి మా సహోదరుడు ఒక ఆయన ఇంటికాడ ఉన్నారని వచ్చి నేను లోపల వాక్యం చెబుతున్నాను యూట్యూబ్లో వాక్యం చెబుతున్నాను బయటకు వచ్చి దశంభాగం అని ఐదు వేలు ఇచ్చేలేడు నాకు కావాల్సింది అంతా నాలుగు వేల ఐదు వందలు నా నాలుగు వేల ఐదు వందలు నాకు వచ్చినాయి ఇచ్చాడు అంటే ఐదు వేలు అంటే ఐదు వేలు భాగం దితే నాలుగు వేల ఐదు వందలు కాబట్టి సహాయము తప్పనిసరి ప్రైజ్ ప్రజల కదా ఒకసారి మీకు ఇంకో మాట కూడా ఇదే మాటలో ఇంకో మాట కూడా జ్ఞాపం చేస్తున్నా రెండవ దిన వృత్తాంతం పద్దెనిమిదో అధ్యాయంలో ప్రిల్లరా మరి ముప్పై వచనములో మనం ఒక వాక్యం యహోషపాతు గురించి ఒక చక్కని మాట ముప్పై ఒకటో వచ్చినం యహోషపాతు ఆహాబుతో కలిసి దేవునిషత్తు లేక యుద్ధానికి వెళ్ళాడు ఆ సైన్యము యహోషపాత చుట్టూ చేరారు యహోషపాతు భక్తి కలిగిన వాడు ఆ రాజు కూడా భక్తి కలిగిన వాడు విశ్వాసం కలిగినవాడు దేవుని వాక్యాన్ని వాక్కుని పరిశీలించగలిగిన వాడు ప్రేమించేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాడు మొత్తానికి బంధు ప్రేమను బట్టి బంధు ప్రీతిని బట్టి బంధుత్వాన్ని బట్టి అతడు దేవుని చిత్తమును గ్రహించుకొని యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు ముప్పైటో వచ్చిన రాయబడిన చూడండి కాగా యహోషపాతూ కనబడటంతో తోడనే రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు అనుకొని ఆహాబ్ అనుకుని యుద్ధము చేయుటకు యహోషపాతును చుట్టుకొని కానీ అప్పుడు యుహోషపాతు మొరపెట్టినందున యహోవ అతనికి సహాయం చేసిన ఎంత మంచి మాట ఆ సమయంలో అర్జెంటు ప్రేరీదనమాట వెంటనే సమాధానం రావాలి కనిపెట్టే ప్రార్థన కాదు అది ప్రార్థనలు చాలా ఉన్నాయి కదండి కనిపెట్టే ప్రార్థన ఏది ఏంటి ఊగ ప్రార్థన చేసి ముందు వెనక ఊగలాడుతా ఊగుతా తూగుతా స్తోత్రం స్తోత్రం అంటే మెలుగు వచ్చిన ఆ ప్రార్థన కాదు అపాయము ప్రమాదము దగ్గరికి వచ్చేసింది చుట్టూ శత్రువులు కూడి ఉన్నారు ఇప్పుడు ఎక్కువ ఒక మొరపెట్టాడు చూసారండీ వెంటనే దేవుని సహాయము ఎంత గొప్ప అనుభూతి మీకు ఈ సమయంలో చూడండి మనకు ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి ప్రియులారా అయ్యా మాకు అప్పుల సమస్య అయినా రోగాల సమస్య అయ్యా ఫ్యామిలీలో సమాధానం లేదు మరి ఆ కూతురు అంట ఇంటికి వచ్చేసిందంట భర్తను వదిలేసి మరి బుడంత కట్నం ఇచ్చింది అయినా ఆమె వెళ్ళలేదు ఎలా మరి ఏం చేయాలి ఈ సమస్యలు వాళ్ళ గొడవలు ఆయనకి దేవునికి చెప్పటం చెప్పటం ప్రారంభించారు నా దాకా వచ్చిందండి కొన్ని నాకు ఒక దైవజీవులు అన్న మాట నాకు జ్ఞాపం వచ్చింది ఏంటంటే ప్రతిసారి సమస్యలు దేవునికి చెప్పటం కాదు నీవు దేవుని ఆ సమస్యకే దేవుని గురించి చెప్పు చేసిన ప్రార్థన ఒక యుక్తమైన ప్రార్థన ఏ సమస్య అయినా ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ తప్పిపోయాను ఓ సమస్య ఇదిగో నా దేవుని గురించి నీకు తెలుసా ఈ బలహీనత ఎందుకు వచ్చింది సంఘంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది కుటుంబంలో ఈ శోధన ఎందుకు వచ్చింది ఎందుకని ఆప్యాయతను పంచట్లేదు భర్త ఎందుకని నీ కుమారుడు నీ మాట వినట్లేదు తొలగిపోతున్నాడు కారణము వ్యర్థంగా ఎందుకు ఖర్చు అవుతుంది ధనము కుటుంబం ఎప్పుడు కూడా చూడండి నీ పశువులలో ఒకటి కూడా మరి ఈసిపోతుంది చెప్పాడు దేవుడు ఎందుకు కారణము దాని యుక్తముగా అది ఏ సమస్య అయినా ఆ సమస్య సమస్యకి చెప్పాలి నా దేవుడు అని చెప్పాలి ప్రియుల అలాగే యోసపాతో అట్లా మొరపెట్టినప్పుడు వెంటనే సహాయం ఆశ మొరపెట్టినప్పుడు గొప్ప విజయం అండి ఆశ విజయము పన్నెండవ వచనంలోనే కనిపించుది యోహోవా ఆ కూషీలను ఆశ ఎదుటి నుండి యోదావారి ఎదుటి నుండి నిల్వని యొక్క శత్రువు నిలబడటానికి అక్కడ ప్లేస్ లేదు శత్రువు నిలవనియడు అనే వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తుందా రేపు ప్రభు వచ్చినప్పుడు సాతాను బంధించినప్పుడు సాతాను బంధించినప్పుడు కూడా సాతాన్ని అంటండి మట్టు లేని గోతులు వేసినప్పుడు ఇక పిల్లరా అక్కడ ఆ ఊబిలో దిగిపోత నిలబడడం కాబట్టి దేవుని సహాయము మనకు ప్రార్థనలు వస్తుంది ఇంకొక చిన్న మాట అదేంటంటే ఓషయ గ్రంథములో ఓషయ పదమూడు అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతున్నాం చూడండి ఇస్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు అనే మాట ఇక్కడ ఓషా గ్రంథంలో పదమూడు అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏమంటే దేవుడు ఓ ఇస్రాయేలు ఓ విశ్వాసి ఓ దేవుని బిడ్డ చూసిరా నేను నీకు సహాయకర్తను ఈ మాట బైబిల్లో నాకు చాలా ఇష్టంగా ఉందండి సృష్టికర్త తెలుసు ఆదరణకర్త తెలుసు కర్త తెలుసు కర్త అంటే ఏంటి లేనిది ఉన్నట్టుగా సృష్టించేవాడు కదండి అవును ఆరిన భూమి కలుగును కాకంటే ఆరిన నేల వచ్చింది సూర్యుడు వెలుగు కలుగును కాకంటే వచ్చాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము కర్త ఏ కర్త మీరు బాగా చదవండి పదమూడోది తొమ్మిదో వచ్చిన వాళ్ళు హోషేలో నీకు సహాయం చేయు కర్త నేను నీకు సహాయం చేస్తాను సహాయం చేయి నాకు నీ విరోధిగా ఉంటే నీవు నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటావు ఇది పరిశుద్ధాత్మక సూచనేనండి కంప్లీటు సహాయము దేవుడు నీకు చేస్తాడు ఆమెన్ నువ్వు నమ్మాలి విశ్వసించాలి నాకు దేవుడు కంప్లీ ఆయన నీకు సహాయం చేసే కర్త సవులు తన జీవితంలో నలభై సంవత్సరాలు ఏలుబడి చేశాడు రెండు సంవత్సరాలే దేవుని సహాయములు నడిచాడు మిగిలిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈటు పట్టుకు తిరిగాడు దేవుని సహాయం లేకుండా తిరిగాడు చెట్ట చివరికి ఆ ఈటుతో అతను నాశనం అయిపోయాడండి కదండి సవులు దేవుని సహాయం ముప్పై ఎనిమిది ఎంత సమయం వ్యర్థం చేశాడు ఆఖార సమయం వచ్చింది తన లైఫ్లో ముగింపు వచ్చింది అప్పుడో దేవుని సహాయం వెదుగుతున్నాడు లేదు నిర్మూలన చేయబడ్డాడు కారణం ఏంటంటే తన దేవుని సహాయం సహాయకర్తను మరి దూరం చేసుకుంటూ వలన ఎంత ప్రమాదం పెళ్ళారా ఈరోజు చాలామంది దేవుడి సహాయాన్ని అడగట్లేదు మనుషుల సహాయము లేకపోతే మంచి చెడ్డలు చూస్తున్నారు ఎన్నెన్నో మరి శును చూస్తున్నారు ఏమేమో చూస్తున్నారు ఏదో సహాయం మనకు మంచి గడియ ఎంతో ప్రార్థన చేసి ఇల్లు కడితే దాన్ని ఏదో ఒక టయా మంచి టైం అని దానిలోకి నన్ను నడిపిస్తారు నడిపించాలని చూస్తారు పిల్లరా దేవుని సహాయము సహాయము కర్త అయినా సవులు తన జీవితంలో చూడండి దేవుని సహాయం కొరకు వెతికాడు ఏమైనా వెతికాడు చూశారండి ఉరిము ద్వారా వెతికాడంట తుమ్మిము ద్వారా దేవుని సహాయం వెతికాడు అంట అండి కళల ద్వారా వెతికాడంట ఆ దర్శనముల ద్వారా దేవుడు సహాయం దొరుకుద్దని ఏమీ లేదు ఎందుకనంటే తన జీవితంలో ఆయన సహాయం చేసే కర్తను ఆరాధన కోల్పోయాడు అది చాలా ప్రమాదకరమైన విషయం మరి ఎస్టర్ గ్రంథం పద్నాలుగు అధ్యాయము నాలుగో వచ్చిన కూడా ఏమైనా మంచి మాట అంటే ఒక రాణితో బుర్ధిక అంటాడండి ఏమనంటే ఎస్టేరు నువ్వు రాణి అని అనుకుంటున్నామో అప్పుడు సమస్య కూడా పెద్దది జనాంగం అంతటి మీద సమస్య వచ్చింది ఆమాను ఆమాను తెలుసు కదండి ఆమాను చెప్పాలంటే కోవిడ్ నైన్టీన్ కరోనా లాంటి వాడు యూదులందరికీ ఉరిని అమలు ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి యూదుల మీద ప్రమాదం కరోనా వస్తే చచ్చిపోవటమే కదండి ఇక దాంట్లో అనుమానం లేదు కదండి పిలిగారా కాబట్టి ఇలాంటి సమయంలో ఒక కరోనా లాంటి వాడని చెప్పొచ్చు హామాను అలాంటి సమయంలో మొద్దిక ఏమంటాడు చూసారా దేవుని పిల్లలకు యూదులకు నీ ద్వారా కాకపోతే ఏదో ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది ఎంత మంచి మాట ఏదో ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది ప్రిల్లరా కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను ఏంటంటే అబ్బకుకులో అంటాడు ప్రవక్త అబబు అబకుకు కన్నులు తెరవబడినప్పుడు ఆయన ఎటు చూసినా ఏది చూసినా లోతులా చూడ లోతు సుధమగుమార పచ్చదనం చూశాడు కానీ ఈయన ఎక్కడ చూసి నాశనము గొడవలు అల్లర్లు నన్ను ఎలా చూడని చూస్తున్నావు కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం అనుసరించుదాం పిల్లరా చివరిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుని సహాయం మీకు పుష్కలంగా ఉంటుంది దేవుని సహాయం నిత్యం మీకు ఉంటుంది మీరు ఆయన సన్నిధిని వెదకండి ఆయన నీకు సహాయపు కర్త ఆయన సహాయం పొందుకోండి ఈ చివరి దినాలు ఇద్దరు దినాలు దేవుని ఆశీర్వాదం పొందండి దేవుడి మాటలు దీవించనుగాక దేవుడు మీకు సహాయం చేయనుగాక దేవుడు మీకు సమాధానం కలుగు చేయనుగాక దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె ప్రభు ఈ వాక్యమైన బిడలందరినీ దీవించండి దర్శించండి బలంతో నింపమని నీ సహాయంతో నింపమని ఏ సునామునా అడుగు సున్నాము తండ్రి ఆమె మీకు ప్రార్థన అవసరాలుంటే మాకు తెలియపరచండి ఫోన్ చేయండి ఏ ప్రార్థన అవసరమైనా మీకు కొరకు ప్రార్థన చేస్తాం ఓకే మీ అందరికీ వందనాలు